నమస్కారం అండి. అంటే ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే నాకు కావాల్సిన వాళ్ళందరూ పనిచేశారు ఈ సినిమాలో. అంటే ఫ్యామిలీ, రాజశేఖర్ గారి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ లాగా. సో ఆ ఫ్యామిలీలో ఉన్న నలుగురు ఈ సినిమాకి పనిచేశారు. డైరెక్టర్ జీవితా గారు, రాజశేఖర్ గారు, నేను ఈ సినిమా చూశాను. సో నేను ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకోవట్లేదు. కంగ్రాచులేషన్స్, బ్లాక్ బాస్టర్ సక్సెస్ అవుతుంది. ఎంత ఎమోషనల్ రైడ్ అంటే, అంటే అనూప్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో సత్యం శివం సాంగ్ ఫస్ట్ టైం మేము విన్నప్పుడు మేము లూప్లో ప్లే చేసుకుని విని చూసాం. నేను మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకున్నాం, బాగా గుర్తుంది. అండ్ రామ్ జోగి శాస్త్రి గారు రాసిన లిరిక్స్ అయితే అద్భుతం అండి. ఆ క్లైమాక్స్ పాట అయితే అసలు ఏమీ తెలియకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో నేనేం చెప్పట్లేదు. సో యా, అంటే ఈ సినిమా చాలా చాలా సందర్భాల్లో నేను చూసే అవకాశం దొరికింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ జీవితా గారు. రాజశేఖర్ గారిని ఇందాక ఫ్రెండ్ సందీప్ చెప్పారు, ఈ గెటప్తో నా చాలా సినిమాలు చేయించని. నేను ఇదే విషయం జీవితా గారికి కూడా చాలాసార్లు చెప్పాను, ఈ గెటప్తో చాలా సినిమాలు చేయించని. చాలా అందంగా ఉన్నారు సార్. అండ్ ఎప్పుడు రాజశేఖర్ గారిని వేరే వేరే, అంటే యాంగ్రీ మ్యాన్గా చూసి ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్లు చూసేసరికి, అంటే అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐఎమ్ షూర్ మీరు ఒక ఆ ట్రాన్స్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది చాలాసేపు వరకు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. థియేటర్లోనే వచ్చి చూడండి, ఎందుకంటే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని పెద్ద క్యాన్వాస్లో చూసినప్పుడే అది నిజంగా ఎంజాయ్ చేయగలం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సార్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సమీర్ గారు, భరణి గారు అండ్ రవివర్మ గారు అండ్ నా డార్లింగ్ అభినవ్, అందరూ అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పాలి. ఎన్నోసార్లు మీ గురించి చెప్పానండి జీవితా గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే కూడా వెరీ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.